హాయ్, దిస్ ఇస్ శ్రీనివాస్ సోలేటి. వెల్కమ్ టు న్యూస్ 360. టెక్కలి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కిల్లి కృపారాణి గారు ప్రచారంలో దూసుకుపోతున్నారు, ప్రజలతో మమేకమవుతున్నారు. ప్రచారం ఎలా సాగుతుంది, ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది, మేడం గారి మాటలను విందాం. మేడం నమస్తే. మొత్తానికి సొంత ఊటికి చేరుకున్నారు, ఎలా అనిపిస్తుంది, అలాగే ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన ఉందండి. కాకపోతే అనూహ్యమైన స్పందన ఏంటంటే, ఒక నిశ్శబ్ద విప్లవం టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక నిశ్శబ్ద విప్లవం ఖచ్చితంగా ఆవిర్భవించింది అని నేను చెప్పగలను. ఎందుచేతంటే గడిచిన 4 దశాబ్దాల కాలంగా ఈ ప్రాంతంలో, ముఖ్యంగా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ ప్రాంతంలో, జిల్లాలో నేను ఎంపీగా కేంద్ర మంత్రిగా సర్వీసెస్ చేశాను. అది ఒక ఎత్తు అయితే టెక్కలి అసెంబ్లీకి సంబంధించి ఈ ప్రాంతంలో నేను ఒక డాక్టర్గా, ఒక ఎంపీగా, ఒక కేంద్ర మంత్రిగా నన్ను చూశారు. డాక్టర్గా ఉండేటప్పుడు కూడా ఎటువంటి సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళం, స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా, డాక్టర్ రామ్మోహన్ రావు చారిటబుల్ ట్రస్ట్ అని మేము ఒక ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమం చేయటమే కాకుండా ఆల్మోస్ట్ ఉచితంగా వైద్యాన్ని అందించే కార్యక్రమం కూడా చేసాం. ఒక స్పెషలైజ్డ్ వైద్యాన్ని ఈ ప్రాంతంలో అందించే డాక్టర్స్ ఎవరైనా ఉన్నారంటే క్రాంతి మెటర్నిటీ నర్సింగ్ హోమ్. సో ఆ పరిచయాలు, ఒక డాక్టర్గా నాకున్న పిఆర్ఏ కాకుండా, నేను ఎంపీగా కేంద్ర మంత్రిగా అయిన తర్వాత కూడా ఈ ప్రాంత ప్రజలతో నాకు చాలా దగ్గర సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళకి ఎప్పుడూ అసెంబ్లీ నియోజకవర్గానికి నన్ను ఎన్నుకునే అవకాశం రాలేదు. సో నేను కూడా కాంగ్రెస్ పార్టీలో మరలా మదర్ ఆర్గనైజేషన్లోకి రావటం, ఈ ప్రాంత ప్రధానికానికి చేరువుగా సేవ చేయాలంటే 4 మండలాలు సెలెక్టివ్గా ఉంటే నేను చేరువుగా సేవ చేయగలను ఒక లక్ష్యంతో నేను ఈరోజు ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజలు నన్ను అందరూ ఆదరిస్తున్నారు. అయితే ఒక నిశ్శబ్ద విప్లవం, మీకు తెలుసు కదా, ఒక పార్టీ అధికారంలో ఉంది, ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉంది. సో కాంగ్రెస్ పార్టీ వాదులనే నేను ఎస్పెషల్లీ కలవటం జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాదులు మెజార్టీ, 99% కాంగ్రెస్ పార్టీ వాదులందరూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. నేను కూడా అదే ఇంటెన్షన్తో మా ఫాదర్స్ కానీ, ఫోర్ ఫాదర్స్ అంతా కాంగ్రెస్ ఐడియాలజీ, ఆ భావజాలాన్ని డైజెస్ట్ చేసుకునే ఫ్యామిలీస్ మావి. అందుచేతనే ఆ రోజు కూడా నేను కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటానికి కారణం, ఎందుకంటే ద హోల్ కాంగ్రెస్ టీమ్ వాజ్ ఇన్ వైఎస్ఆర్సీపీ, మరలా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్టు అవుతుందని వెళ్ళటం జరిగింది. అగైన్ ఐ కేమ్ బ్యాక్ టు మదర్ ఆర్గనైజేషన్. నేను మదర్ ఆర్గనైజేషన్లో వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల తాలూకా స్పందన ఎలా ఉంటుంది అని నేను ఫస్ట్లో కొంచెం సతమతమయ్యే సందర్భంలో, ప్రజలు ఊహించిన విధంగా ఒక భరోసా ఇచ్చి నన్ను పంపిస్తున్నారు. ఏ గడప తొక్కినా, ఏ పౌరుడి దగ్గరికి వెళ్ళినా నేను మీకు ఉన్నామని వెన్నుతట్టి నన్ను నడిపిస్తున్నారు. మేడం, ఎందుకని వైఎస్ఆర్సీపీ నుంచి మరలా మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసారు? ఎవరైనా అధికార పార్టీలో ఉండాలని చూస్తుంటారు, కానీ మీరు ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది? ఒక్క విషయం అండి, అధికారం కావాలి అనుకున్న పదవీకాంక్షతో నేను బయటికి రావాలి అనుకుంటే అట్ ద ప్రజెంట్ సిచ్యువేషన్ కాంగ్రెస్ పార్టీ నాకు ప్లాట్ఫామ్ కాదు. సో పదవీకాంక్షతో నేను ఈ ప్లాట్ఫామ్కి, కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు. గడిచిన కాలంలో దేశ స్థాయిలో ఒక గుర్తింపు గౌరవాన్ని ఇచ్చిన పార్టీ, నేను ఏదైతే కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొండంత ఆస్తో వెళ్ళాను, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకున్న క్వాలిటీస్, క్వాలిఫికేషన్స్ కొన్ని ఆ పార్టీ అనర్హురాలుగా గుర్తించడం జరిగింది. మరి నేను దానికి ఐ డోంట్ వాంట్ టు డిగ్ ద పాస్ట్, మరి దాన్ని నేను తవ్వదలుచుకోలేదు. ఏది ఏమయ్యేటప్పటికీ ఒక సమర్థవంతమైన నాయకత్వాన్ని గడిచిన కాలంలో ఈ ప్రాంత ప్రజలకు, జిల్లా ప్రజలకు, ఈ జిల్లాకే గర్వకారణంగా నేను వెనుకబడిన వర్గాలకు సంబంధించి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో తొలి మహిళను క్యాబినెట్లో ఇండక్ట్ అయిన మహిళ, ఆ గౌరవాన్ని శ్రీకాకుళం జిల్లాకు తెచ్చిన వ్యక్తిని నేను. శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఒక ఓటు వేసి నాకు ఆదరించారు. అనూహ్యంగా ఆనాటి దిగ్గజంగా గుర్తింపబడిన, రాజకీయ దిగ్గజంగా గుర్తింపబడిన దివంగత తెరవనాయుడు గారిని కాదని నన్ను వారు ఆదరించినందుకు, వారి గౌరవాన్ని కాపాడే దిశగా నేను భారతదేశ స్థాయిలో శ్రీకాకుళం జిల్లా అంటే ఒక గుర్తింపు తెచ్చాను. బట్ ఈ క్వాలిఫికేషన్స్, ఈ క్వాలిటీసు, ఈ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫిట్ని అవ్వలేదు. అయితే మీరు అనుకోవచ్చు, ఫిట్ని అవ్వనప్పుడు మీరు 5 ఇయర్స్ ఎలా కంటిన్యూ అయ్యారని. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ సందర్భంలో కూడా నా లీడర్షిప్ యాక్సెప్ట్ చేయరు అనే నేపథ్యం కానీ ఏ సందర్భంలో కూడా నాకు అనిపించలేదు వారు నన్ను గుర్తించడం. ఎందుచేతనంటే నేను పార్టీలో చేరిన తర్వాత 2 ఎలక్షన్స్ నడిచినాయి. 2019 ఎలక్షన్ నడిచింది, 2024 ఎలక్షన్ నడిచింది. అట్లీస్ట్ ఏదో ఒక ఎలక్షన్లోనైనా నేను గుర్తింపబడతానని ఒక ప్రగాఢమైన విశ్వాసం ఆయన పైన ఉండేది. ఇప్పుడు గుర్తింపబడ్డానా గుర్తింపలేదా అని దీస్ ఆర్ ఆల్ సెకండరీ అండి. నేను ఎందుకంటే పాలిటిక్స్లో ఒక పీక్ స్థాయికి వెళ్ళొచ్చాను. నేను గుర్తించబడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకు మ్యాక్సిమం ఇస్తే ఏమిస్తారు, ఒక ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు, ఎంపీ టికెట్ ఇస్తారు, లేదా విత్ మచ్ డిఫికల్టీ రాజ్యసభ ఇస్తారు. నాట్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ, ఎనీ అదర్ పొలిటికల్ పార్టీ. అందుకంటే నాకేమి చేసేవు, కానీ ఐ వాంట్ సెల్ఫ్ రెస్పెక్ట్. నాకు ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే సెల్ఫ్ రెస్పెక్ట్ని పణంగా పెట్టి పనిచేయాల్సిన పరిస్థితిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేసింది. చివరి వరకు
జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో నేను కలిసే ప్రతి సందర్భంలో కూడా అపారమైన గౌరవంగా 3 ఆప్షన్స్ ఉన్నాయి కృపమని ఖచ్చితంగా నేను డెఫినెట్లీ నేను గౌరవిస్తాను అని చెప్పడం జరిగింది. ఏ సందర్భంలో కూడా మరి ఆయనకి ఏ పరిణామాలు అలాగా ఆ విధంగా ఆలోచింపజేసే దిశగా నాకు చేసాయో తెలీదు. అయితే దాని గురించి నేను ప్రస్తావించి తలుచుకోలేదు. ఆయనతో గుర్తింపబడలేదని కూడా నేను మళ్ళీ మదర్ ఆర్గనైజేషన్ రావడం జరగలేదు. ఎందుచేతనంటే జనవరి 11న ఈ జిల్లాకు సంబంధించిన క్యాండిడేట్స్ లిస్ట్ అనౌన్స్ చేశారు. నాకు పదవీకాంక్ష కావాలి అనుకుంటే నేను జనవరి 12నే వచ్చేయాలి మళ్ళా మదర్ ఆర్గనైజేషన్, కానీ నేను ఆ పని చేయలేదు. నాకు ఒక ఓదార్పు మాట చెప్పాలి, హైకమాండ్ నాకు ఒక ఓదార్పు మాట చెప్పాలి, అమ్మ బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ వీ కుడ్ నాట్ బీ ఏబుల్ టు అకామిడేట్ యూ, మేము నీతో ఉంటాం, నాకు పదవి అవసరం లేదు, మేము నీతో ఉంటాం. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే నేను ఉన్న పార్టీలో నేను నమ్ముకునే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే అంతకంటే నాకు కావాల్సిన గౌరవం ఏంటి? సో ఆ గౌరవం కూడా, ఆ భరోసా మాట, వాదార్పు మాట కూడా నాకు దక్కలేదు. నాకేమనిపించిందంటే సెల్ఫ్ రెస్పెక్ట్ని పణంగా పెట్టి పనిచేయాల్సిన పరిస్థితి కంటే ఆ స్థాయికి తీసుకెళ్ళిన కాంగ్రెస్ పార్టీకి ఈ సేవేదో ఈ జెండా మోయటం ఏదో ఆ పార్టీకి చేస్తే అట్లీస్ట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుందనే దృష్టితో మరలా ఐ కేమ్ బ్యాక్ టు మదర్ ఆర్గనైజేషన్. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి? మేడం రాజశేఖర రెడ్డి గారిని చాలా రెస్పెక్ట్ ఇస్తారు అంటుంటారు. ఇంతవరకు నాకు యాజ్ ఫార్ యాజ్ మై పొలిటికల్ నాలెడ్జ్ ఇస్ కన్సర్న్ రాజశేఖర రెడ్డి గారు మా అందరికీ ఒక పెద్దన్నగా వ్యవహరించేవాళ్ళు. ఒకసారి రాజశేఖర రెడ్డి గారిని కలిసి వస్తే ఆ పాజిటివ్ వైబ్రేషన్, మాకేంటి మా పెద్దన్న ఉన్నారు మమ్మల్ని నడిపిస్తారు అనే ఒక పాజిటివ్ వైబ్రేషన్తో ఒక 1 ఇయర్ దాకా ఆ పాజిటివ్ వైబ్స్ మాలో ఉండే మేము పనిచేసేవాళ్ళం. దురదృష్టమో అదృష్టమో తెలియదు, కానీ ఇప్పుడు మీకు చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారితో చాలా సందర్భాల్లో నేను కలిశానన్నాను. బట్ ఆ టైప్ ఆఫ్ ఇమోషనల్ కనెక్టివిటీ అనండి, ఒక పాజిటివ్ వైబ్ అనండి, ఎప్పుడు నాకు రాలేదు వారితో. మరి ఆ వేవ్ లెంగ్త్ కుదరకనో, నా నేను ఇప్పుడు చెప్పేటట్టు నా క్వాలిటీస్ క్వాలిఫికేషన్స్ ఈ పార్టీ ఐడియాలజీలు ఫిట్ అవ్వలేదేమో. బహుశా ప్రాంతీయ పార్టీ, ప్రతి పార్టీకి ఒక రాజ్యాంగం ఉంటుంది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలో అది అనుకూలించలేదేమో. నాకు షర్మిలమ్మ అంటున్నట్టుగా ఒకరు కాదు ఈ పార్టీలో చాలామంది రాజ్యాంగాన్ని రాస్తుంటారు వైఎస్ఆర్సీపీలో. మహిళలకు అసలు గౌరవం ఇవ్వరు, చెల్లెళ్ళకి ఇవ్వలేని అతను మిగతా వాళ్ళకి ఏమిస్తారు అంటుంటారు, మీరేమంటారు? మహిళలు గౌరవించారా లేదా అన్నది ఈ జిల్లాకు సంబంధించి ఐఎమ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ అని నేను అంటాను. ఎందుచేత నేను అంటున్నానంటే మహిళా సాధికారత అంటారు, మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం అంటారు. ఒక్క క్వశ్చన్ నాది, ఒక్క క్వశ్చన్. ఈరోజు ఆఫ్టర్ ఇండిపెండెన్స్, నాకు తెలిసి 7 and 7.5 డికేట్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, ఒక ప్రాంతీయ పార్టీకి అన్ని పెద్దల సభలో, రాజ్యసభలో ఒక ప్రాంతీయ పార్టీకి అన్ని రాజ్యసభ సీట్లు ఆ ప్రాంతీయ పార్టీయే క్యాప్చర్ చేసుకునే సందర్భం కానీ బ్యాక్ చేసుకునే సందర్భం కానీ గడిచిన కాలంలో నాకు ఉంది అని నేను అనుకోవటం లేదు. ఈరోజు ఆ సందర్భం, ఆ నేపథ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. నాది స్ట్రైట్ క్వశ్చన్, మరి మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం అంటారు, మహిళలు ముందర నడిపిస్తామంటారు, మహిళా సాధికారతతోనే రాష్ట్రాభివృద్ధి ఉంది అంటారు, అందరికంటే మేము మహిళలను ముందర నడిపించేస్తామన్నది సోకాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 2.5 కోట్ల పైబడి 3 కోట్ల దగ్గర మహిళలు ఉన్నారు. ఈ మహిళల్లో పెద్దల సభలో అడుగుపెట్టే అర్హత ఏ మహిళకు లేదనా? మరి మహిళా సాధికారతను ఎలా అంటారండి? ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం ఒక అమ్మఒడో విద్యాదేవినో వసుదేవినో చేయుతో చేదోడో ఇచ్చి మేము మహిళా సాధికారత అంటే అది ఎట్లా అవుతుంది? అది మహిళా సాధికారత కాదు. మహిళలు తమకు తమ్ముగా సొంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారం, కానీ వాళ్ళ క్యాబినెట్ ప్లేస్మెంట్స్ ఉండాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్లో ఎంతమంది మహిళలు ఉన్నారు? డెసిషన్ మేకింగ్ ఫ్యాక్టర్లో మహిళలు లేకపోతే, పాలసీ మేకింగ్లో మహిళలు లేకపోతే సాధికారత ఎలా అవుతుంది? ఈక్వల్గా మీరు మహిళా సాధికారత అనేటప్పుడు అటు రాష్ట్ర క్యాబినెట్లో కానీ, రాజ్యసభలో కానీ, పార్లమెంట్లో కానీ. ఈరోజు పార్లమెంట్కి ఎన్ని లోక్సభ స్థానాలు? 2 ప్రాంతీయ, నాట్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ, ఐఎమ్ నాట్ టాకింగ్ ఓన్లీ అబౌట్ వైఎస్ఆర్సీపీ, యూ టేక్ భాజపా కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, ఈ స్టేట్కి సంబంధించి ఎన్ని స్థానాలు మహిళలకు ఇచ్చారు? ఎమ్మెల్యేస్లో ఎన్ని స్థానాలు మహిళలకు ఇచ్చారు? ఎంపీస్లో ఎన్ని స్థానాలు ఇచ్చారు? రాజ్యసభలో ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా సోదరిమణులు రాజ్యసభ సభ్యులుగా కూర్చున్నారో చెప్పమనండి. సామాజిక న్యాయం గురించి, మహిళా సాధికారత గురించి ప్రాంతీయ పార్టీలకు మాట్లాడే అవకాశం ఏముంది? వెనుకబడిన, ఇప్పుడే మీకు చెప్పాను, ఐఎమ్ ద ఫస్ట్ బీసీ ఉమెన్ అని, వెనుకబడిన వర్గాలకు సంబంధించి ఐఎమ్ ద ఫస్ట్ బీసీ ఉమెన్ హు హెస్ బిన్ ఇండక్టెడ్ సెంట్రల్ క్యాబినెట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అది ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. కృపారాణి ఎవరో ఈ దేశానికి ఎలా తెలుసుండి? అఫ్ కోర్స్ ఎంపీ అయ్యి నేను రాష్ట్రానికి పరిచయం అవుతాను. వెనుకబడిన వర్గానికి చెందిన, శ్రీకాకుళం జిల్లా ఒక మారుమూల జిల్లాలో ఉన్న వెనుకబడిన వర్గానికి చెందిన ఒక విద్యావంతురాలైన మహిళను
సెంట్రల్ క్యాబినెట్లో ప్లేస్మెంట్ ఇవ్వాలనే ఆలోచన ఒక కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది. అవి మరి ఇవెందుకు మిగతా ప్రాంతీయ పార్టీలు చేయలేపారు? ఎంతమంది బీసీలకు ఇచ్చారు? అటు తెలుగుదేశం పార్టీ కానీ, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, రాజ్యసభ మహిళలు, ఐఎమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ఉమెన్, ఎంతమంది ఉమెన్కి ఎమ్మెల్యేలు ఇచ్చారు, ఎంతమంది ఉమెన్కి ఎంపీలు ఇచ్చారు, ఎంతమంది ఉమెన్కి రాజ్యసభలు ఇచ్చారు? చట్టసభల్లో ప్లేస్మెంటు, చట్టసభల్లో మహిళలు గొంతు వినిపించే అవకాశమే రాజకీయ సాధికారత. మనం అమ్మఒడిని లేకపోతే పసుపు కుంకుమని ఇచ్చిస్తే అది సాధికారత కాదు, అది సాధికారత కానే కాదని నేను అంటాను. మహిళలకు సంబంధించి సమస్యలను గళమెత్తి గొంతెత్తి మాట్లాడే అవకాశం ఏ పార్టీలు, ఏ పొలిటికల్ పార్టీలు కల్పిస్తున్నాయి? మీరు ఒకసారి మిమ్మల్ని మీరు ఇంట్రోస్పెక్ట్ చేసుకోండి. రైట్ మేడం, ఇంకా ప్రత్యేక హోదా విషయం అయితేమి, రాజధానుల విషయం అయితేనేమి మీ కామెంట్ ఏంది మేడం? ఈరోజు గడిచిన కాలంలో రెండు ఆస్పెక్ట్స్ అండి. 2014 to 2019 ది సో కాల్డ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భాజపా పార్టీతో 2018 వరకు అంటకాగి ఆయన తన ఎలియన్స్ విత్డ్రా చేసుకునే ముందు వారు ఆడే మాట ఏంటంటే, నేను భాజపా పార్టీతో విత్డ్రా చేసేసుకుంటున్నాను ఎలియన్స్, నాకు కూటమి నుంచి పొత్తు నుంచి తప్పుకుంటున్నాను, దానికి ప్రధాన కారణం ఏదైతే విభజన చట్టంలో హామీలు ఉన్నాయో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నంబర్1, పోలవరం ప్రాజెక్ట్ నంబర్2, అదేవిధంగా వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజు, రైల్వే జోన్ ఇవన్నీ ఇవ్వలేదు కాబట్టి భాజపా పార్టీ కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ అన్నమాట కీపప్ చేసుకోలేదు కాబట్టి నేను విత్డ్రా అవుతున్నానని చంద్రబాబు నాయుడు గారు విత్డ్రా అయిపోయారు. ఆనాడు ప్రతిపక్ష నాయకుని హోదాలో ది సో కాల్డ్ నేటి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, మీరు నాకు 20 ఎంపీ స్థానాలు మీరు అప్పచెప్పండి, కేంద్ర ప్రభుత్వాన్ని మెడలో ఉంచైనా ప్రత్యేక హోదా సాధిస్తామన్నారు. వీరిరువురికి నేను అడుగుతున్నాను, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఏం చేశారు, బీజేపీతో కూటమి కట్టారు, ఏం సాధించారు అని చంద్రబాబు నాయుడు గారు అప్పుడు విత్డ్రా చేసుకొని ఇప్పుడు బీజేపీతో కూటమి కట్టారు, నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మెడలు ఉంచి ప్రత్యేక హోదా సాధిస్తామన్న ది సో కాల్డ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని సందర్భాల్లో అటు రాజ్యసభలో కానీ ఇటు లోక్సభలో కానీ వాళ్ళు గళమెత్తి గట్టిగా మాట్లాడారు. 2019 అనుకుంటా వాళ్ళు నో కాన్ఫిడెన్స్ మోషన్కేమో ఎగెనిస్ట్గా ఓటు వేసి 2019 తర్వాత భాజపా పార్టీకి వాళ్ళు అడక్కముందే ఇద్దరు వాళ్ళే మూకుముడికి యునానిమస్గా మేము సహకరిస్తాం మేము సహకరిస్తాం అన్ని బిల్స్ పాస్ చేసుకుంటూ వెళ్ళిపోతే అసలు నేనేమంటానంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాజపా పార్టీ 6 ఎంపీలు కంటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు కంటెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రకటిత పొత్తు ఒకరిది, అప్రకటిత పొత్తు ఒకరిది. ప్రకటిత అర్హత గురించి ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్, ఎలిజిబిలిటీస్ గురించి మాట్లాడటంలా ఎన్ని ఎంపీలు, 25 ఎంపీలు కూడా వాళ్ళవే. ఒకటి ఇండైరెక్ట్గా పోతూ, ఒకటి డైరెక్ట్గా పోతుంది. దట్ ఈస్ ఓన్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ కూటమి అండ్ వైఎస్ఆర్ సిపి. ఈరోజు ఎవరు విభజన చట్టంలో హామీల గురించి గొంతెత్తి గళమెత్తి గొంతు చించుకు మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ షర్మిలారెడ్డి గారు ఎవరు మాట్లాడుతున్నారు? సో ఈ కాక్ అండ్ బుల్ స్టోరీస్ కహానీలు నమ్మేది లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో అగ్ర రాష్ట్రాల సరసన నిలవాలి అంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. అది ఏ విధంగా సాధ్యం అంటే విభజన చట్టంలో హామీలు అమలు కావాలి. అమలు కావాలి అంటే మళ్ళా దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మేడం, కడప జిల్లాకి వెళ్ళి షర్మిలమ్మ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఏంటి షర్మిలమ్మ మీకేమైనా భరోసా ఇచ్చారా, రాజన్న రాజ్యం షర్మిలమ్మతో సాకారం అవుతుందని భావించారా? ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి ఆదర్శం ఏదైతే ఉందో, ఆకాంక్ష ఏదైతే ఉందో, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని రాజశేఖర రెడ్డి గారి తుది కోరిక, ఆ తుది కోరిక ఫుల్ఫిల్ చేయాలని లక్ష్యం ఒకవైపు అయితే నిజమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారితో షర్మిలమ్మ ఉంది. ఎందుచేతంటే రాజశేఖర రెడ్డి గారు మరణించేటప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ మరణించడం జరిగింది. సో రియల్ పేటెంట్ కాంగ్రెస్ పార్టీ తాలూకా, రాజశేఖర రెడ్డి గారి తాలూకా రాజకీయ వారసురాలు నేను షర్మిలమ్మనే అంటాను. సో షర్మిలమ్మ తాలూకా వాదన కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆమె ఎందుకు వచ్చారు, ఎటువంటి లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారో ఆమె స్పీచెస్లో మనం వింటున్నాం. ఒక స్పష్టమైన లక్ష్యంతో వచ్చారు, విభజన చట్టంలో హామీలు అమలు అవ్వాలి అన్నది ఒక ఎత్తు అయితే, మరలా భారతదేశానికి దేశం బలపడాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, వారి నాన్నగారు ఆకాంక్ష ఏదైతే ఉందో రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని. సో దేశంలో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ సర్కార్ అవుతాయండి, కాంగ్రెస్ అబ్సల్యూట్ కాంగ్రెస్ మెజారిటీతో వచ్చి
రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే నా ఉంటే ఒక లక్ష్యం అయితే విభజన చట్టంలో హామీలు అమలు జరగడం రెండో లక్ష్యం. ఆ లక్ష్యాలే మావి గనక మళ్ళా కాంగ్రెస్ పార్టీ అనని అదే నినాదంతో ప్రజల్లోకి వెళ్తుంది. ప్రజలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే రెండు సందర్భాల్లో అటు తెలుగుదేశం పార్టీని చూస్తారు, వైసీపీ పార్టీని కూడా చూస్తారు. వాళ్ళు ఇంకా ప్రజల్లో మరలా విశ్వాసాన్ని పొందుతారు అని నేను అనుకోవటం లేదు. దాదాపు 10 ఏళ్ల తర్వాత వనవాసం పూర్తయినట్టుగా కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఒక్కొక్కరుగా వస్తున్నారు, మళ్ళీ పునర్జీవం వచ్చినట్టు భావించవచ్చు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి మేడం? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. మీరు చూస్తారు కదా రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరలా టోటల్గా ఆక్సిజన్ SPO2 100తో మరలా పరిగెత్తడం జరుగుతుంది. ఖచ్చితంగా మేము అనుకునే లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని చేరే దిశగా ఉంటుంది. ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత మీరు చూస్తారు కాంగ్రెస్ పార్టీకి బర్త్స్ ఖాళీ ఉండవు, క్యూ కడతారు కాంగ్రెస్ పార్టీలో మరలా చేరడం. ఎందుకంటే ఒక దశాబ్ద కాలం కాంగ్రెస్ పార్టీ దేశంలో రాష్ట్రంలో అధికారం లేకపోవటం వలన ఎటువంటి నష్టం భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పౌరుల తాలూకా జీవన ప్రమాణాలకి జరిగిందన్నది పూర్తిగా పౌరులు ఒక సంపూర్ణమైన అవగాహనతో ఉన్నారు. ఖచ్చితంగా మరలా ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అవసరం, రాష్ట్రాభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ అవసరం అన్న వాస్తవాన్ని గ్రహించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రజలకు మరింత చేరు కావటానికి మీరు ఈసారి పోటీ చేస్తున్నారు కదా మేడం, టెక్కలి ప్రజలు నియోజకవర్గ ప్రజలు ఏ నమ్మకంతో కిలి కృపారాణి గారికి ఓటు వేయాలనుకుంటున్నారు? నేను చెప్పాను అండి, సుమారుగా 4 దశాబ్దాల నుంచి ఈ ప్రాంత ప్రజలు నన్ను నిశ్చింగా చూస్తున్నారు. ఒక వైద్యురాలుగా చూశారు, ఒక ఎంపీగా చూశారు, ఒక కేంద్ర మంత్రిగా చూశారు. ఈమె వ్యక్తిత్వం ఎటువంటిది, ఈమె వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుంది, కేంద్ర మంత్రి స్థాయికి వెళ్ళినా ఆమె తాలూకా నడవడి ఏ విధంగా ఉంది, ఏ విధమైన అందుబాటులో ఉంటుంది అన్నది పూర్తిగా ప్రజలకు విశ్వాసం ఉంది. అట్ ద సేమ్ టైం ఒక యూనియన్ మినిస్టర్గా ఒక ఎంపీగా ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి అభివృద్ధిని చేశాను, ఎటువంటి సంక్షేమాన్ని ఇచ్చాను కూడా వాళ్ళు బ్యారేజ్ వేసుకుంటారు. వ్యక్తులు వ్యక్తుల మధ్య గుణగణాలను బ్యారేజ్ వేసుకుంటారు, వాళ్ళు నడవడి బ్యారేజ్ వేసుకుంటారు, వారి ఎఫిషియన్సీని, ఎవరి ఎఫిషియన్సీ ఏంటి, ఎవరిలో ఎటువంటి పొటెన్షియాలిటీ ఉందో ప్రజలు ఈజీగా ఎస్టిమేట్ వేసుకుని ఎంచుకుంటారు. కానీ అవతల కోట్లు కుమ్మరిస్తున్నారు కదా మేడం, వాళ్ళని మీరు మోటుకునే దమ్ముందా? నేను ఒకటే ప్రజలకు ఇప్పుడే మీరు రాకముందు విజ్ఞప్తి చేశానండి, నాణ్యమైన విత్తనాలను నాటితే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుంది. కోట్లు వాళ్ళు వెజ్జల్లే అంత మాత్రాన, కోట్లు తినేసినంత మాత్రాన మంచి వ్యక్తులు ఎన్నుకోవటం అవ్వదు. అందుకు నాణ్యమైన విత్తనాలు వేయండి, ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పాటుకు మీరు కూడా భాగస్వాములు కావండి అని నేను ప్రజలను కోరటం జరిగింది. దట్ విల్ బి ద థింగ్ గోయింగ్ టు హ్యాపెన్. అంటే ఈసారి తప్పకుండా ఒక మార్పు చూడొచ్చు ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల తర్వాత? ఖచ్చితంగా ఖచ్చితంగా చూస్తారు. ఖచ్చితమైన మార్పు, ఒక స్పష్టమైన తీర్పు ప్రజలు ఇవ్వటానికి సంసిద్ధంగా ఉన్నారు. ఫైనల్గా టెక్కల ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? టెక్కల అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు ఒకే విషయాన్ని చెప్తున్నాను, దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అన్ని రంగాల్లో అటు సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ పారిశ్రామికంగా కానీ అభివృద్ధి చెందాలి అంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. టెక్కల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఎప్పటి నుంచో ఈ ప్రాంత ప్రజల కళ, ఒక మహిళా డిగ్రీ కాలేజ్ కావాలని, ఒక మెడికల్ కాలేజ్ కావాలని, తర్వాత పాలిటెక్నిక్ కాలేజ్ కావాలని, ఒక నర్సింగ్ కాలేజ్ కావాలని ఎడ్యుకేషన్కి సంబంధించి, అదేవిధంగా ఏదైతే వంశధార లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉందో దాన్ని మోడర్నైజేషన్ కావాలని, తీర ప్రాంతం కూడా టెక్కల్ నియోజకవర్గంలో ఉంది, తీర ప్రాంతంలో కోల్డ్ స్టోరేజెస్ కావాలని, ఆఫ్షోర్ రిజర్వాయర్ కూడా అసంపూర్తిగానే ఉంది, ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తి కావాలని, నేను ఎంపీగా ఉన్నప్పుడు ఈ ప్రాంతాలకి ఈ ప్రాంతానికి ఒక 98 గ్రామాలకు గాను ఒక మంచినీటి ప్రాజెక్టును తేవటం జరిగింది. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ విభజన తర్వాత మేము ఎన్నిక కాకపోవటం, తర్వాత తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావటం, 98 గ్రామాలకు గాను ఒక సత్సంకల్పంతో తెచ్చిన ఈ త్రాగునీటి ప్రాజెక్టు టెక్కల్ పంచాయతీకి మాత్రమే పరిమితం చేశారు. అదేవిధంగా అనేకమైన ప్రాజెక్ట్స్ నేను ఎంపీగా యూనియన్ మినిస్టర్గా ఉండేటప్పుడు ఎర్నెట్ అని ఈరోజు నాడు నేడు కార్యక్రమాలు ప్రభుత్వాలు చేస్తున్నాయి. నేను యూనియన్ మినిస్టర్గా ఉండేటప్పుడు ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద భారతదేశంలో ఒక 3 స్టేట్స్ సెలెక్ట్ చేసుకునే, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ అండ్ శ్రీకాకుళం, మెయిన్ ఆంధ్రప్రదేశ్ ఒక 3 స్టేట్స్ సెలెక్ట్ చేసుకుని ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో ఎర్నెట్ అనే ప్రాజెక్ట్, కంప్యూటర్ ఎడ్యుకేషన్, కంప్యూటరైజేషన్ ఆఫ్ ఆల్ స్కూల్స్ తీసుకురావడం జరిగింది ఎర్నెట్ అనే ప్రాజెక్ట్ ద్వారా. అదేవిధంగా పోస్టర్కి సంబంధించి రిజర్వేషన్ కౌంటర్స్ తేవటం, ఒక నీటి ప్రాజెక్టు, ఒక 7 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి టెక్కల్లో ఏదైతే ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ ఉన్నాయో అవన్నీ నా హయాంలోనే అయినవి. మరలా ఈ ప్రజలు దగ్గర నుంచి ఫ్రీక్వెంట్గా వచ్చిన డిమాండ్స్ ఇప్పుడు నేను చెప్పాను, ఈ మెడికల్ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, మహిళా డిగ్రీ కాలేజ్, మోడర్నైజేషన్ ఆఫ్ ఎల్ఎంసీ, ఈ విధంగా అనేకమైన సమస్యలు ఉన్నాయి. అవన్నీ ప్రస్తావించి ఖచ్చితంగా అవి ఫుల్ఫిల్ చేయడానికి ప్రజలంటూ నాకు ఒక అవకాశం ఇస్తే మనసా వాచా కరుణ చేస్తానని
టెక్కిల్ ప్రజానీకానికి తెలియపరుస్తాను. గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచన మారుస్తుంది.